హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇదైతే మొన్నటి బ్లాగ్ అనమాట మేము ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే పని స్టార్ట్ చేశాను మేము మార్నింగ్ వెళ్తే అక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేసుకొని వంట చేసేసి ప్యాకింగ్ చేసేసి అవన్నీ పని చేసి వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది అంటే మా పిల్లలు వచ్చే ఒక ట్వంటీ మినిట్స్ ముందైతే వస్తాం అనమాట మార్నింగ్ వాళ్ళు పంపించేసి వెళ్తాము ఆ తర్వాత ఈవినింగ్ వాళ్ళు వచ్చే ముందైతే వస్తాము పిల్లలు అప్పుడే వచ్చారు నేను అప్పుడే వచ్చేసి కొంచెం గిన్నెలన్నీ సింక్లో వేసిన వాళ్ళకి లంచ్ బాక్సెస్ కడతాం కదా ఆ బాక్సెస్ మార్నింగ్ వంట చేసినవి పిల్లలకి బాక్స్ పెట్టినవి మేమైతే అక్కడే తింటాము టేస్ట్ చేస్తాం కదా అక్కడే తింటాం అనమాట ఆ రోజు మాత్రం పిల్లలకి సరిపడా మాత్రమే వండుతాను ఇంకా వాళ్ళు బాక్స్ పెట్టేసి రెడీ చేసి పంపించేసిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోతాము చెప్పాను కదా ముందే వాళ్ళు వచ్చే ముందు వస్తామని అప్పుడే జస్ట్ వచ్చాము మార్నింగ్ గిన్నెలన్నీ దాంట్లో వేసేసి బయట కొంచెం ఊడ్చేసి ఈవినింగ్ కూడా ఊడుస్తాను నేను బయట అది ఇల్లు కూడాను ఇంక పిల్లలు వచ్చి వాళ్ళ బట్టలు తీసేసుకొని గీజర్ ఆన్ చేసి ఉంచుతాను వాళ్ళు వచ్చే ముందే స్నానం చేసేసి హోంవర్క్ రాసుకుంటారు ఏదైనా స్నాక్స్ తెస్తే తింటారు లేదంటే బిస్కెట్ పాలు బాయిల్డ్ ఎగ్ ఏదో ఒకటి పెడితే తినేస్తారనమాట దీవిన కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు సాంగ్స్ పెట్టుకొని మళ్ళీ స్నానం చేస్తే చెమట వచ్చేస్తుంది హోంవర్క్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది డైలీ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది ఏదో ఒక సాంగ్ అయితే ఇంకా వాళ్ళు దీవెన్ బాబు ఏమో టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళిపోయాడు దీవెన ఏమో డ్యాన్స్ పెట్టుకోవడానికి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంది నాకేం ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుకుంటూ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటానమాట ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా గిన్నెలు ఆ తర్వాత మళ్ళీ వీడియోస్ ఏమన్నా ఉంటే షూట్ చేసుకునే వీడియోస్ చేసుకోవాలి వెజ్ నాన్ వెజ్ ఏదైనా చేయాలంటే లేకపోతే పిల్లలు తినడానికైతే నేను నైట్కి ఇంకా వంట చేసేసుకోవాలి నేను చిక్కుడు కర్రీ అను ఏదో రసమో ఏదో పెట్టాను వాళ్ళకి లంచ్ బాక్స్ కోసం గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి ఒక్కోసారి మార్నింగ్ టిఫిన్ చేసినా కూడా క్లీన్ చేయడానికి అవ్వదు ఎందుకంటే పిల్లలు వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ఇల్లు అది ఓట్ చేసుకొని బట్టలు ఏమన్నా ఉంటే నెక్స్ట్ డేకి పిల్లలు యూనిఫామ్ కావాలంటే అవి మిషన్లో వేసి ఆరేసుకొని వచ్చి ఇల్లు చేసేసరికి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వంటకి ఏం కావాలో అవన్నీ తీసుకొని రెడీ అయ్యేసరికి మనకి నైన్ థర్టీ అలా టెన్ అయిపోయిద్ది మేము బయలుదేరి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకేమైనా తీసుకోవాలంటే తీసుకొని వంట స్టార్ట్ చేసి ఇవన్నీ షూట్ చేసుకోవాలంటే కొంచెం అన్ని మిస్టేక్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి కదా ఏదైనా ప్రమోషన్కి వచ్చిన సారీ దాని గురించి చెప్పేసి వంట చేసి చల్లారి తర్వాత ప్యాకింగ్ చేసి నేను తినేసి ముందు చెప్పాను కదా అంత టైం అంతా కొంచెం పిల్లలు వచ్చేసరికి రావాలనేసి ఆడావుడిగా వెళ్ళిపోతాను మార్నింగ్ అయితే ఇంకా ఆ రోజు కూడా గిన్నెలు ఏమీ క్లీన్ చేయలేదు సింక్లో పెట్టేసి వెళ్ళాను కుదరలేదు నైట్వి నైటే క్లీన్ చేస్తాను ఎప్పుడన్నా కొంచెం నించో నించో వంటలో బాగాలేకపోతే గనక నేను వదిలేస్తాను కానీ అంటే అంత ఓపిక లేకపోతే వదిలేస్తాను అవన్నీ మార్నింగ్ చట్నీ చేసినవి మిక్సీ జారు అవన్నీ కూడా అలాగే పెట్టేశాను నాకుగా చేయాలనిపించలేదన్నమాట లేట్ అయిపోయిద్దేమో అనేసి ఇంకా గిన్నెలు దోమేటప్పుడు మా పిల్లలు పిలుస్తూ ఉంటారు

ఇక్కడేమో నేను పూరి చేస్తున్నాను చూసారు కదా వాళ్ళ వాయిస్ తోటి నేను వీడియోకి వెళ్ళొచ్చినప్పుడు గిన్నెలు అవి ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసి బయట వాళ్ళు నెక్స్ట్ డే కొంచెం తొందరగా అవ్వాలనేసి వంట చేసిన బేషన్లు గిన్నెలు అవన్నీ ఉంటే కూడా మొత్తం క్లీన్ చేసి బయట కొంచెం ఎండకి ఆరబెట్టేసాను అవి తీసుకొచ్చి లోపల పెట్టండి రా అంటే వాళ్ళు తీసుకొచ్చి హాల్లో పెట్టి ఆడుతున్నారు ఇంక ఇంట్లో ఉన్న ఉప్పు పసుపు కారం ఏదో జీలకర్ర మిరియాలు సీసాలు అవన్నీ తీసుకొచ్చేసి ఆడుతున్నారు అనమాట అన్నీ మిక్స్ చేశారు కొన్ని కొన్ని వాళ్ళకి అప్పుడు టైం నెక్స్ట్ డే హాలిడే సండే అనుకుంటే సండే రోజు మార్నింగ్ అయితే పూరి చేస్తాను మామూలు టైంలో అయితే చాలా తక్కువ అసలు సండే అయితేనే చేస్తాను అనమాట కొంచెం టైం పడుతుంది దాంట్లో కర్రీ చట్నీ ఏదైనా చేయాలన్నా కూడా మనకి టైం ఉంటుంది ఫ్రీగా ఉంటుంది మంచిగా తింటారు మెయిన్గా వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ కాబట్టి కంపల్సరీ సండే అయితే పూరి చేయాల్సిందే ఇడ్లీ పిండి ఉన్నా దోశ పిండి ఉన్నా ఏదున్నా అందుకనే పూరి అయితే చేస్తున్నాను ఇంకా అది సాటర్డే రోజు ఈవినింగ్ అనమాట హోంవర్క్స్ ఇంకా రేపు రాసుకోవచ్చు అనేసి తీసుకొచ్చి గిన్నెలు అక్కడ పెట్టేసి ఆడుతున్నారు అందుకే దీవెన జడలు కూడా ఇప్పుకోలేదనమాట మార్నింగ్ అలా అలా ఉంచితేనే జుట్లో నాకు చిక్కు పడకుండా జుట్టు ఈజీగా వేయడానికి అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అల్లు ఉంటుంది కదా మొత్తం జుట్టు అంతా మళ్ళీ తీసేసిన తర్వాత పాపడి తీసేసి ఈజీగా అల్లడానికి అయితే వస్తుంది అందుకని నేను ఈవినింగ్ రాగానే నేను జుట్టుని ఇప్పు మనను అలాగే ఉంటేనే ఈజీగా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పి ఒక జడ వేసేసి మళ్ళీ వేసామనుకోండి అంతా నాకు చిక్కుగా అయిపోయింది టైం అంతా ఇది అవుతుంది అనమాట దీవెన జుట్టు ఎంత పొడవు ఉంటుందో ఎంత సిల్కీగా ఉంటుందో అంత చిక్కు వచ్చేస్తుంది చాలా టైం పడుతుంది చిక్కు వస్తే మాత్రం మొత్తం ముడులు ముళ్ళుగా అయిపోద్ది అనమాట అందుకని అలాగే ఉంచేస్తాను నైట్ మొత్తం కూడాను కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే రిబ్బన్ సిప్పి ఈజీగా ఉంటుందని అనుకుంటారు కానీ నాకైతే కొంచెం జుట్టు చిక్కుబడినట్టుగా అనిపిస్తుంది నేనైతే ఇంకా ఇప్పమనమాట కడాయి ఏం చిన్నది పెట్టాను పూరీ ఏం పెద్దది చేశాను నేను తర్వాత అనుకున్న చిన్నగా చేయాలని మా ఈవెన్ వచ్చేసి ఇంకా చిన్న చిన్న పూరీలు ఏమంటే లాస్ట్ చేసిన పూరీలు అయితే కట్ చేశాను పూరీని చాలా చిన్న చిన్నవి చేశాను అనమాట పెద్ద పూరీ చేసిన తర్వాత వాడు మళ్ళీ కట్ చేయని చెప్పాడు అందుకనే చిన్న పూరీలు కావాలంటే మళ్ళీ దాన్ని కట్ చేశాను దీంట్లోకేమో బొంబాయి చట్నీ చేశాను అలాగే టమాటో పచ్చడి కూడా చేశాను నాకు ఇష్టం ఉండదు పూరీలో ఆలు కర్రీ అవి బొంబే చట్నీ నాకు టమాటా పచ్చడి ఇష్టము లేదంటే టీలో తినేస్తాను తినే ఒకటి రెండు ఏదైనా తింటే కనుక టీలో తింటాను లేదంటే టమాటో పచ్చడి ఉండాల్సింది రోటి పచ్చడి అవి చేయకపోయినా సరే నార్మల్గా మనకి ఎర్ర పచ్చడి ఉంటుంది కదా కారం వేసి చేసింది వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటాను నేను పచ్చడిని అయితే ఎక్కువ టమాటాలు తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు తెచ్చుకొని పెట్టేసి ఉంటాను ఒకవేళ చూడాలనుకుంటే మన ఎంబెటీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి కట్ చేసిన తర్వాత పూరీలు అయితే ఇలా వచ్చాయనమాట మనం ఇట్లా ఉల్టా వేయకముందు అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉన్నాయి ఈ ప్లేట్ అయితే దీవెన్ బాబుకి ఇచ్చేసాను అలాగే వీడియో వచ్చింది తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుందండి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయాలని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ